నిన్న మొన్నటి వరకు సామాన్యులకు చుక్కలు చూపించిన టమాటో ధరలు నేడు ఒక్కసారిగా నేలకు దిగివచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కిలో 100 రూపాయల నుంచి 200 రూపాయలు ధర పలికిన టమాటోలు నేడు కిలో 2 రూపాయలు పలకడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు టమాటోలను రోడ్లపై పశువులకు మేతగా పారవస్తున్నారు. నా పేరు రామంజలు, వివేకొండ ఊరు, కర్నూలు జిల్లా పత్తికొండ మండలం. పత్తికొండలోనే ఇట్లా పోతున్నాయి, 140 రూపాయలు పోతున్నాయి. 2 ఎకరాలు చేసాను పొలం, 2 ఎకరాలు చేసానే ఇప్పుడు వచ్చేసి ఏం రావడం లేదు. అసలు రైతు చాలా నష్టపోయినా, 400 రూపాయలు కూలి ఇచ్చి పెరికెళ్ళా, 1 రూపాయి రావడం లేదు. 3-4 రూపాయలు కేజీ పడుతుంది. పెరికిన కూలీలు కూడా రావడం లేదు. ఏమాత్రం ఆటో పాడేకులు కానీ ఒక గమకి 20 రూపాయలు అవి కూడా నిన్న లేదు. ఏం చేయాలనుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి రైతులకి న్యాయం చేయాలా, దాంతో పెంచాలి. మరి గవర్నమెంట్ ఏమి ఇవ్వడం లేదు. ఇవన్నీ ఇస్తే బాగుంటుంది. ఎలక్షన్లో ఏమో చెప్పినారు. ఎలక్షన్లో ఏం చెప్పారు? జ్యూస్ ఫ్యాక్టరీ వేస్తామని, ఇది జ్యూస్ ఫ్యాక్టరీ వేస్తామన్నారు, నేరుడే వేస్తామన్నారు. ఇది వేయలేదు, 3 ఏళ్ళు అయిపోతుంది. ఎవరు పట్టించుకోవడం లేదు. ఎలక్షన్లప్పుడు వాడుకుంటారు. ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి వాడుకుంటున్నారు. అంత వాడుకునేది ఓట్లు వచ్చే ఓట్లు ఆడుకుంటూ పోతుంటారు అంటే. ఓకే, 1 రూపాయి అని ఎక్కడం లేదు. ఏంది జ్యూస్ ఫ్యాక్టరీ లేదు, ఏం ఫ్యాక్టరీ లేవు, ఎవరైనా వేసుకునే వెళ్ళిపోతూనే ఉంటారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు చేసేదేమీ లేక టమాటోలను రోడ్లపైనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.